ఒకటే ఒక పని నేను మీకు బాకీ ఉన్నా అది మీ ఎమ్మెల్యే ఆనంద్ గారు అడిగారు సబిత గారు కూడా అడిగారు ఇతర నాయకులు కూడా నాకు చెప్పారు పాలమూరు రంగారెడ్డి పథకం ఇక్కడికి నీళ్లు రావాలి కృష్ణానది నీళ్లు రావాలి తెచ్చి ఇచ్చే బాధ్యత నాది ప్రాజెక్టు పని మొదలు పెట్టాం వందకు 100% తెచ్చి ఇస్తాం దాన్ని ఆపిన వాళ్ళు ఎవరండి ఇలా కృష్ణానది నీళ్ళలో తెలంగాణ వాటర్ తేల్చమంటే తేల్చని వాళ్ళు ఎవరు ఎవడైతేనా బస్సుకు బీజేపీ జెండా అడ్డం పట్టుకొని వచ్చిండో తేల్చనోడు వాడే పెండింగ్ పెట్టినోడు వాడే మీరు నిలదీయాలి ఇడున్న బీజేపీ నాయకులకు దమ్ము ఉంటే ఈ జిల్లాలో ఉన్న బీజేపీ అధ్యక్షునికో రాష్ట్ర అధ్యక్షునికో ఇంకో సన్నాసికో దమ్ముంటే పోవాలి ఢిల్లీలో నీ కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ పని వల్ల నీ కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ తనం వల్ల మేము మొదలు పెట్టుకున్న పాలమూరు రంగారెడ్డి ఆలస్యం అయితా ఉంది అందువల్ల మా వికారాబాద్ జిల్లాకు నీళ్లు వస్తలేవు అని అడిగి తెచ్చే మొగోలు కావాలి కేసీఆర్ బస్సుకు జెండాలు పట్టుకొని వచ్చుడు కాదు మనకు పట్టుకురా జెండాలు ఇవ్వా జెండాలు తక్కువనయా ఇదా ఈ పనే చేయాల్సింది అక్కడనేమో రాదు నోరు అక్కడనేమో లావు గడిచిపోతుంది నరేంద్ర మోడీని చూడంగానే ఆడ మాటలు రావు ఎందుకు అడుగుతలేరని నేను అడుగుతా ఉన్నా ఎందుకు మాట్లాడతలేరు మీరు కాదా తెలంగాణ ప్రజలు ఏ జెండా పట్టుకొని తిరగాలి మీ మీ ప్రధానమంత్రి ఏమో కృష్ణానది మన వాటర్ తేల్చకుండా 8 ఏళ్ల నుంచి దాదాపు 100 దరఖాస్తులు ఇచ్చినాను అయ్యా మేము కరువులో ఉన్నాం బాధలో ఉన్నాం మాకు ఎన్ని నీళ్ళు ఇతరో చెప్పుండ్రి మేము దాని ప్రకారం ప్రాజెక్టు కట్టుకుంటామంటే కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలికి పెట్టి ఇవాళ ప్రధానమంత్రి మనకు శత్రు అయ్యండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల నిర్ణయం తీసుకునే శక్తి లేని నిష్క్రియాపరత్వం వల్ల ఇక్కడికి నీళ్ళు రావడానికి ఆలస్యమైతా ఉంది అయినా కూడా కడతా ఉన్నాం దాని మీద మళ్ళీ ఈ పార్టీలోనే రకరకాల కిరికిరి చేసి కోర్టుల కేసులు పెట్టి మనకు నీళ్ళు రాకుండా చేస్తా ఉన్నారు అయినా నేను ధైర్యంగా ముందుకు పోతా ఉన్నా తప్పకుండా కడతాం ఆ విధంగా నీళ్ళు కూడా తెచ్చే బాధ్యత నాది వికారాబాద్ తాండూరు పరిగి చేవేల నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు నేను తెచ్చి ఇస్తా మీకు అప్పచెప్తా అని చెప్పి ఇక్కడ పొలాలలో కృష్ణానది నీళ్లు పారిచి చూపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా మనం ముందుకు పోవాలి ఇంకొక మాట కూడా ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళు కవులు కళాకారులు మేధావులు నిన్న నేను కూడా ఇన్నా ప్రధానమంత్రి మాట్లాడితే 8 ఏళ్ళైతే ఏం చేయలే మిగిలిన 2 ఏళ్ల కోసమని మనం చెప్తారేమో ఆశతో విన్న నేను కూడా ఏమి లేదు గంట సేపు మాట్లాడి ఊదర కొడితే ఏమి లేదు ఒక్క మాటను ఉందా మీరు వినలేదా ఏమైనా వచ్చిందా ప్రజలకు ఓ పథకం వచ్చిందా అంత గుంపులో గోవిందా గాల్లో నెత్తికో రుమాలు కట్టి వేషము ఓ కథ డైలాగులు తప్ప ఒక్క మంచి మాటను ఉందా దేశానికి ఇదేనా మాకు కావాల్సింది దేశానికి అందుకే నేను మాట్లాడుతా ఉన్నా దయచేసి మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్ర ప్రభుత్వం బాగలేకపోతే కూడా ఆశించిన ప్రకారం అభివృద్ధి కాదు కాబట్టి కేంద్రంలో కూడా రాష్ట్రాల హక్కులను గౌరవించేటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేటువంటి ఉత్తమమైన ప్రభుత్వం రావాలి ఆ దిశగా కూడా మనం తయారు కావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దేశ పరిస్థితి దిగజారుతా ఉంది నిరుద్యోగం పెరుగుతూ ఉంది రూపాయి విలువ పడిపోతూ ఉంది ఏనాడు లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది బ్రహ్మాండంగా మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇంటికి సాగనంపి మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చే దానిలో కూడా మనమందరం భాగస్వాములు కావాలని నేను మనవి చేస్తా ఉన్నా ప్రజా కదలికలు నాయకుల యొక్క రాజీనామాలతో బెంబేలెత్తిన టీఆర్ఎస్ పార్టీ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా భావించి ఇలా మా బండి సంజయ్ గారి పాదయాత్ర ఏదైతే కొనసాగుతుందో బండి సంజయ్ గారి పాదయాత్ర మీద ప్లాన్డ్గా 100 మంది కర్రలతో జెండాలు పట్టుకునే కర్రలతో రాళ్ళు వేసుకొని ఇలా అకారణంగా దాడి చేసిండు నేను మా బండి సంజయ్ గారు
వారు వివరించడం జరిగింది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు అనేటివి పర్మిషన్తో కూడుకొని చేసేటువంటివి. ఈ ప్రభుత్వం యొక్క కనీస కర్తవ్యం వాళ్లకు ఎక్కడికక్కడ రక్షణ కల్పించాలి, ప్రశాంతంగా జరిగేటట్టు చూసుకోవాలి, ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ పోలీసుల సాక్షిగా ఇవాళ ప్రగతి భవన్ కేంద్రంగానే ఆదేశాలు ఇచ్చి అక్కడ మా బండి సంజయ్ గారి మీద, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద రాళ్ళు రువ్వి కర్రలతో దాడి చేసి మా రక్తాన్ని కళ్ళ చూసిండ్రు. అందులో ఒక బిడ్డ ఇవాళ సీరియస్గా ఉంటే యశోద హాస్పిటల్ తరలించినట్టుగా యాదవ్ సర్పంచ్ గారిని యశోద హాస్పిటల్లో జరిగినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ఇవాళ మా సర్పంచ్ల, మా నాయకుల, మా కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసేటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీ దౌర్జన్యాలు, మీ దుర్మార్గాలు, మీ అణచివేత పద్ధతులు, మీ పోలీస్ రాజ్యం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి తప్పకుండా చరమగీతం పట్టి రోజు వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీస్ అధికారులు కూడా నేను కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం కూలిపోయే ప్రభుత్వం కాబట్టి ఇంకా బానిసలుగా వివరించకండి. మొత్తం తెలంగాణ గడ్డ మీద ఈ ప్రభుత్వం మీద వెగటి కలిగింది కాబట్టి, ముఖ్యమంత్రి గారి మీద ఒక అసహ్యమైన భావం ఏర్పడింది కాబట్టి, ఈ పార్టీ రేపు మనడ కొనసాగించలేదనేటువంటి భావన వచ్చింది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారికి మనం అండగా ఉండొద్దు, గెలిపించద్దు. గెలిపిస్తే ఇవాళ మనం ఏ వేదన అనుభవిస్తున్నామో, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు అధికారాలు లేక, నిధులు లేక ఎంత ఘోష అనుభవిస్తున్నారో, జడ్పీటీసీలకు, జడ్పీ చైర్మన్లకు నిధులు లేక ఎట్లా ఘోష అనుభవిస్తున్నారో, గ్రామ పంచాయతీలలో 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తే ఆ పని చేసి కూడా బిల్లులు రాక ఎట్లా ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఉందో, ఇవన్నీ పోవాలంటే కేసీఆర్ గారిని ఒడగొట్టితేనే నిజమైనటువంటి ప్రజాప్రతినిధులు అనే భావంతో అనేక మంది సర్పంచులు, అనేక మంది ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు.